డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇంటర్ సెకండ్ ఇయర్ లో కమ్యూనికేషన్ సిస్టమ్ అనే లెసన్ లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇందులో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ కూడా లేవన్నమాట, కాబట్టి చాలా ఈజీ. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్? అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏంటి అసలు? ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు పంపించేయడమే కమ్యూనికేషన్ అంటే. ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్ లో ఏం చేస్తున్నాం? కమ్యూనికేషన్ చేస్తున్నాం. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు పంపడం అన్నమాట. ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటంటే, అంటే ప్రధానంగా ఏమేమి ఉండాలంటే, ట్రాన్స్మిటర్ ఉండాలి, అంటే సిగ్నల్ ని పంపించడానికి ఒక యాంటెన్నా ఉండాలి, ఓకేనా? అది ట్రాన్స్మిటర్ అంటే. రెండోది మీడియం ఉండాలి. మీడియం అంటే నువ్వు పంపించే ఇన్ఫర్మేషన్ గాలిలో నుంచి అయినా వెళ్ళాలి, లేకపోతే ఇంతకు ముందులాగా వైర్లో నుంచి అయినా వెళ్ళాలి. వైర్లో నుంచి వెళ్తే వైర్ మీడియం అవుతుంది, గాలిలో నుంచి వెళ్తే గాలి మీడియం అవుతుంది అన్నమాట. సో దాన్ని ఛానల్ అంటారు. మీడియం అన్నా ఛానల్ అన్నా ఒకటే. మూడోది రిసీవర్ ఉండాలి. రిసీవర్ అంటే ఏంటి? అవతల కూడా ఒక యాంటెన్నా ఉండాలి. సో ఒక కమ్యూనికేషన్ చేయాలంటే, అంటే ఇన్ఫర్మేషన్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి పంపించాలంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ మూడు ఉండాలి. ట్రాన్స్మిటర్ అంటే మన దగ్గర ఒక యాంటెన్నా, మీడియం ఆర్ ఛానల్ అంటే గాలి గాని వైర్ గాని ఏదో ఒకటి ఉండాలి, వాక్యూమ్ అయినా ఉండాలి. మూడోది రిసీవర్, ఓకేనా? అవి. నెక్స్ట్, వాట్ ఈజ్ వరల్డ్ వైడ్ వెబ్? WWW అంటారు కదా. ఇప్పుడు మనం ఈ గూగుల్లో ఏది సెర్చ్ చేయాలన్నా WWW అంటే ఏంటి, ఇది దాని లోగో అనమాట. WWW మేబీ రిగార్డెడ్ యాజ్, ఏంటంటే అసలు దాని అర్థం ఏంటంటే, ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్. అది ఒక పెద్ద విజ్ఞాన కేంద్రం, ఒక పెద్ద లైబ్రరీ. WWW అనేది ఒక పెద్ద లైబ్రరీ అనమాట. యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్, ఆ లైబ్రరీ ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరైనా పోయి అందులో ఉండే బుక్స్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. రౌండ్ ది క్లాక్, ఎప్పుడు పోవచ్చు? ఎప్పుడైనా 24 అవర్స్ లో ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని అందులో ఉండే నాలెడ్జ్ చూడొచ్చు. త్రూ అవుట్ ది ఇయర్, ఏ రోజైనా సరే. అంటే మనం మామూలుగా ఇంతకుముందు లైబ్రరీస్కి వెళ్ళే వాళ్ళం, దానికి టైమింగ్స్ ఉంటాయి, సెలవులు ఉంటాయి, అవన్నీ కదా. ఇప్పుడు ఆ లైబ్రరీ ప్యాటర్న్ మారిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇది వచ్చేసింది, WWW అంటే అదేంటిది, ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్, ఒక పెద్ద విజ్ఞాన భాండాగారం అనమాట. యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్, ఎవరైనా చూడొచ్చు. రౌండ్ ది క్లాక్, ఎప్పుడైనా చూడొచ్చు. సంవత్సరంలో ఎప్పుడైనా చూడొచ్చు. ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై, ఎవరు కనుక్కుంది దీన్ని? టిమ్ బెర్నర్స్ లీ, చాలా గొప్ప వ్యక్తి, మనకు చాలా ఉపయోగం కదా. WWW ఎప్పుడు మనం సెర్చ్ చేస్తూ ఉంటాం. టిమ్ బెర్నర్స్ లీ కనుక్కున్నాడు. వెబ్ ఇస్ ఎ సిస్టమ్, వరల్డ్ వైడ్ వెబ్ కదా, దాని అనేది ఇస్ ఎ సిస్టమ్ విచ్ లింక్స్ డాక్యుమెంట్స్ అండ్ పిక్చర్స్ ఇంటూ అన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్. ఏం చేస్తున్నది? అనేక డాక్యుమెంట్స్ ని, అనేక పిక్చర్స్ ని ఒక పెద్ద డేటాబేస్ కి అది అటాచ్ చేస్తుంది. దట్ ఈ స్టోర్డ్ ఇన్ కంప్యూటర్స్ ఇన్ మెనీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడుంటుందో తెలుసా? ఇంతకుముందు లైబ్రరీ అంటే ఏదో ఒక గది తీసుకొని ఆ గదిలో పెట్టుకుంటాం మనం బుక్స్. ఇప్పుడు అలా కాదు, కంప్యూటర్స్ లో ఉంటుంది ఇన్ఫర్మేషన్, అది ఒక దగ్గర కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటుంది అనమాట. విచ్ కెన్ బి యాక్సెస్డ్ విత్ ఏ సింగిల్ ప్రోగ్రామ్, ఒక సింగిల్ ప్రోగ్రామ్ తోటి ఈ ఏ కంప్యూటర్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ WWW. నెక్స్ట్, మెన్షన్ ది ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్. మనం మాట్లాడతాం కదా, మనం మాట్లాడుతుంటే వచ్చేవి స్పీచ్ సిగ్నల్స్ అనమాట. వీటిని ఆడియో సిగ్నల్స్ అని కూడా అంటారు. వీటి ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంతంటే 300 Hz నుంచి 3100 Hz. అంటే వీటి ఫ్రీక్వెన్సీ రేంజ్ చాలా తక్కువ. బ్యాండ్ విడ్త్ అంటే ఏంటో తెలుసా? ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీలో నుంచి లోయర్ ఫ్రీక్వెన్సీని తీసేస్తే వచ్చేదే బ్యాండ్ విడ్త్ అనమాట, 2800 Hz.
అంటే మన ఆడియో సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ రేంజ్ చాలా తక్కువ, ఈ ఆడియో సిగ్నల్స్ ను డైరెక్ట్ గా ఎక్కువ దూరం పంపలేం, కొద్ది దూరం పంపంగానే అవి డిసపియర్ అయిపోతాయి. అందువల్ల ఏం చేస్తాం మరి ఎక్కువ దూరం పంపాలంటే, ఎక్కువ దూరం పంపాలంటే వేరే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తోటి వీటిని కలుపుతాం. అలా కలపటాన్ని మాడ్యులేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ లో నేర్చుకుందాం. సో ఇప్పుడు ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ నేర్చుకున్నారు మీరు, ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈ స్కై వేవ్ ప్రాపగేషన్? స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి? ది లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ అచీవ్డ్ బై ది రిఫ్లెక్షన్ ఆఫ్ రేడియో వేవ్స్ 3 MHz నుంచి 30 MHz వరకు ఫ్రమ్ ది ఐనోస్పియర్ ప్రజెంట్ ఇన్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ స్కై వేవ్ ప్రాపగేషన్. స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి అనుకుంటున్నారు? లాంగ్ డిస్టెన్స్ ప్రాపగేషన్. ఇది ఒక దగ్గర ఉంది యాంటినా, ఇది ఎక్కడో అమెరికాలో ఉంది యాంటినా, ఇదంతా ఎర్త్ భూమి. మరి మనం ఏం చేస్తున్నాం, మన సిగ్నల్స్ ని ఇలా పంపించామన్నమాట ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి. ఈ సిగ్నల్స్ పోయి ఇక్కడంతా అయనోస్ఫియర్ అనేది భూమి వాతావరణంలో ఉండే ఒక పొర, ఆ పొరని దాకా వెళ్ళి సిగ్నల్స్ దాని నుంచి రిఫ్లెక్ట్ అయి మళ్ళా ఇలా వచ్చినాయి, వచ్చి అవతల ఉండే యాంటినా దగ్గరికి చేరినాయి అన్నమాట. సో ఇది లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్, చాలా దూరం పంపించవచ్చు ఇలా. ఆ ఎంత ఫ్రీక్వెన్సీ? 3 MHz నుంచి 30 MHz వరకు ఉండే హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ ని ఇలా పంపచ్చు. 3 MHz నుంచి, మెగా అంటే 10^6 అని గుర్తుపెట్టుకోండి, 3 × 10^6 హెడ్జి. 30 MHz వరకు ఉండే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను ఇలా పంపచ్చు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే, అంతకన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే ఆ సిగ్నల్స్ ఇలా ఎస్కేప్ అయిపోతాయి. చూసారు, ఇక్కడ గమనించారా మీరు, ఈ ఐనోస్పియర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి రాకుండా ఎస్కేప్ అయిపోయినాయి. సో ఇంక రావు మళ్ళీ, ఈ యాంటెన్ అంచారు కాబట్టి ఈ పద్ధతి ఎంత ఫ్రీక్వెన్సీ రేంజ్ వరకు సరిపోతుందంటే 3 MHz నుంచి 30 MHz వరకు సరిపోతుంది. ఇఫ్ ది ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్ దెన్ 30 MHz, ఇంతకన్నా కనుక ఎక్కువ ఉంటే ది వేవ్స్ ఎస్కేప్ ఫ్రమ్ ఐనోస్పియర్, భూమి యొక్క వాతావరణంలో ఉండే చిట్ట చివరి పొర ఐనోస్పియర్ అన్నమాట, ఐనోస్పియర్ నుంచి ఇలా ఎస్కేప్ అయిపోతాయి. ఓకేనా? ఇలాంటి పద్ధతిని స్కై వేవ్ ప్రాపగేషన్ అంటారు. నెక్స్ట్ మెన్షన్ ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ఐనోస్పియర్. ఇప్పుడు భూమి ఉంది కదా ఇట్లా, ఇది ఎంత కింద భూమి, దాని వాతావరణం ఇదంతా, ఫస్ట్ ఉండే పొర ట్రోపోస్పియర్. ఈ ట్రోపోస్పియర్ లో ఏదో బెలూన్స్ అవన్నీ ఉంటాయి. ట్రోపోస్పియర్ తర్వాత స్ట్రాటోస్పియర్, ఈ మధ్యలో ఇదిగో ఈ జెట్ ప్లేన్స్ అవి తిరుగుతుంటాయి, అంతవరకే. జెట్ ప్లేన్స్ ఇంకా అంతకంటే ఎక్కువ పోవు. తర్వాత మెసోస్పియర్ అని ఒకటి ఉంది, ఉల్కలు ఏమన్నా వచ్చినాయి అనుకోండి భూమి మీదకి మండుతూ, అవి పై నుంచి వస్తాయి కదా, వచ్చి ఈ లోపలే అవి బూడిదైపోతాయి. ఇంకా ఇక్కడ దాకా కూడా మన మీద పడవు, మన మీద పడితే మనం ఎప్పుడూ పోయేవాళ్ళం. అవి స్ట్రాటోస్పియర్ మెసోస్పియర్ మధ్యలోనే అవి మొత్తం మసైపోతాయి ఆ స్పీడ్కి అనమాట, ఓకేనా? మెసోస్పియర్ తర్వాత థర్మోస్పియర్ ఉంది, థర్మోస్పియర్ తర్వాత ఎకోస్పియర్ ఉంది, ఆ ఎకోస్పియర్ లో స్పేస్ స్టేషన్స్ ఉంటాయి అనమాట. తర్వాత థర్మోస్పియర్ లో ఇక్కడ అరోరా అని ఒకటి చూడండి, అదేంటి అనే దానికి ఇంట్రెస్టింగ్ గా నేను ఇక్కడ రాశాను. ఏంటంటే ఇది ది నార్థర్న్ అండ్ సదరన్ లైట్స్ ఆర్ కలర్ఫుల్ లైట్స్ డిస్ప్లే దట్ అక్కర్ ఇన్ ది థర్మోస్పియర్. ఇది నార్థర్న్ సదరన్ లైట్స్ అనమాట, కలర్ఫుల్ లైట్స్ కనిపిస్తాయి ఇక్కడ, దాని అరోరా అంటారు థర్మోస్పియర్ లో. సో ఇలా భూ వాతావరణంలో పొరలు ఉన్నాయని మీకు తెలిసిపోయింది, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఎకోస్పియర్ అని. వీడు ఏమడిగాడంటే ఐనోస్పియర్ లో ఉండేటువంటి పొరలు ఏంటి, ఏమిటంటే ట్రోపోస్పియర్, తర్వాత పార్ట్ ఆఫ్ ది స్ట్రాటోస్పియర్, స్ట్రాటోస్పియర్ లో ఒక భాగము, తర్వాత పార్ట్ ఆఫ్ స్ట్రాటోస్పియర్ ఇంకొక భాగము. ఈ మొదటి భాగాన్ని ఏమో డి అంటే రెండో భాగాన్ని ఈ అంటారు. తర్వాత పార్ట్ ఆఫ్ ది మెసోస్పియర్, మెసోస్పియర్ లో ఒక పార్ట్ F1 దాని పేరు, తర్వాత థర్మోస్పియర్ లో ఇంకొక పార్ట్ దాని పేరు F2.
ఆ మొత్తం కలిపి అయనోస్పియర్ అంటారు అనమాట. అయనోస్పియర్ ని ఇక్కడ చూసారు కదా మీరు, ఇదే అయనోస్పియర్ అంటే. అయనోస్పియర్ లో అన్ని ఉన్నాయి. సో ట్రోపోస్పియర్ ఇది, తర్వాత పార్ట్ ఆఫ్ స్ట్రాటోస్పియర్ దాని డి అంటారు, తర్వాత ఈ పార్ట్ ఆఫ్ స్ట్రాటోస్పియర్ దీంట్లో ఉండే ఇంకొక పార్ట్, తర్వాత పార్ట్ ఆఫ్ మెసోస్పియర్ దీంట్లో ఒక పార్ట్, పార్ట్ ఆఫ్ థర్మోస్పియర్ దీంట్లో ఒక పార్ట్, ఆ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే అయనోస్పియర్ అంటారు అన్నమాట. దేంట్లో ఏం జరుగుతుందో కూడా మీకు ఉరా ఉరామరిగా చెప్పేశాను నేను. నెక్స్ట్ మెన్షన్ ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది అయనోస్పియర్ అంటే మీకు ఇదిగో అయనోస్పియర్ ఇలా ఉంటుంది, ఆ పార్ట్స్ ఇవి అని ఇందాక చెప్పిన క్వశ్చన్, అది వేరే కొత్త క్వశ్చన్ కాదు. ఈ అయనోస్పియర్ అంటే అది అని చూపిస్తున్నాను నేను. భూమిలో ఉంది కదా ఇది, పైనుండి అయనోస్పియర్, ఇవి ఇలా లైట్ రేస్ వచ్చి రిఫ్లెక్ట్ అయిపోయినాయి. ఎంతవరకు 3 MHz నుంచి 30 MHz లోపు ఉంటే ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి, 30 MHz కంటే ఎక్కువ ఉంటే ఇట్లా వెళ్ళిపోతాయి, ఇంకా అవి మళ్ళీ ఈ యాంటెన్నా దగ్గరికి రావు. ఓకేనా? నెక్స్ట్ డిఫైన్ మాడ్యులేషన్, వై ఇస్ ఇట్ నెససరీ, ఏంటి మాడ్యులేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక మోటార్ సైకిల్ని తీసుకెళ్ళాలి, ఒక 50 కిలోమీటర్స్ తీసుకెళ్ళాలంటే మోటార్ సైకిల్ని, ఒక మోటార్ బైక్ని మనమే వేసుకెళ్ళిపోతాం. అలా కాదు ఢిల్లీకి తీసుకెళ్ళాలి 3000 కిలోమీటర్స్ వేసుకెళ్తావా, ఆ మోటార్ బైక్ కెపాసిటీ అంత లేదు దానికి, 3000 కిలోమీటర్స్ వెళ్ళటం కష్టం, దాని రేంజ్ అంత లేదు. అలాంటప్పుడు దానికంటే హై రేంజ్ ఉండే ట్రైన్ గూడ్స్ లోకి ఎక్కిస్తాం. ఆ గూడ్స్ ఏం చేస్తుంది, ఈ బైక్ని తీసుకెళ్ళి 3000 కిలోమీటర్స్ తీసుకెళ్ళిపోతుంది, అక్కడ మనం దించుకొని తిరగచ్చు ఢిల్లీలో. ఓకేనా? సో అలా లో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉండే సిగ్నల్స్ ను హై ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉండే సిగ్నల్స్ తో కలిపి ఎక్కువ దూరం పంపించటమే మాడ్యులేషన్ అంటే. ఇప్పుడు మనం మాట్లాడే ఆడియో సిగ్నల్స్ కి లో ఫ్రీక్వెన్సీ ఉంటుందని ఇందాక చెప్పా, అది ఎక్కువ దూరం పోలేవని కూడా చెప్పా, మరి ఎట్లా పంపించాలా, హై ఫ్రీక్వెన్సీ ఉండే సిగ్నల్స్ తోటి వాటిని కలిపి మనం ఎంత దూరమైనా పంపచ్చు అనమాట. అలా పంపటమే మాడ్యులేషన్ అంటే. ది ప్రాసెస్ ఆఫ్ అటాచింగ్ ఏ మెసేజ్ సిగ్నల్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ ఉండే మెసేజ్ సిగ్నల్ ను, లైక్ స్పీచ్ సిగ్నల్, మనం మాట్లాడేది స్పీచ్ సిగ్నల్, దానికి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఎక్కువ దూరం పోలేదు, టు ఏ కెరియర్ వేవ్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ మాడ్యులేషన్. అంటే మనం మోటార్ బైక్ ని ఎలా అయితే ట్రైన్ లో ఎక్కించి చాలా దూరం పంపగలుగుతున్నామో అలానే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే ఆడియో సిగ్నల్స్ ను హై ఫ్రీక్వెన్సీ ఉండే క్యారియర్ వేవ్ తో కలపటమే మాడ్యులేషన్. ఓకేనా? నెససరీ ఆఫ్ మాడ్యులేషన్ ఏంటి, నెససిటీ ఆఫ్ మాడ్యులేషన్ అవసరం ఏంటి, ఇప్పుడు చెప్పింది అవసరం. మెసేజ్ సిగ్నల్ కెనాట్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ బై యూజింగ్ యాంటెన్నా బికాస్ ఆఫ్ ఇట్స్ లో ఫ్రీక్వెన్సీ, దానికి ఉండే ఫ్రీక్వెన్సీ తక్కువ వల్ల యాంటెన్నా నుంచి చాలా దూరం పోలేవవి, స్పీచ్ సిగ్నల్స్ కొద్ది దూరమే పోగలవు. ఓన్లీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టూ లాంగర్ డిస్టెన్సెస్ బై యూజింగ్ యాంటినాస్ ఆఫ్ ప్రాక్టికబుల్ సైజ్. మరి ఎక్కువ దూరం పోవాలంటే, ఎక్కువ దూరం పోవాలంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కావాలి, అంటే ట్రైన్ లాగా అనుకోండి. మరి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అయితేనే ఎక్కువ దూరం పోగలవు యాంటినా నుంచి. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, మరి ఈ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ను హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ తోటి అటాచ్ చేస్తున్నాం. అలా అటాచ్ చేసేదాన్ని క్యారియర్ వేవ్ అంటారు అనమాట, తీసుకెళ్ళగలుగుతుంది. సో ఇలా అటాచ్ చేయటమే మాడ్యులేషన్ అంటే. ఓకేనా? ఇప్పుడు మాడ్యులేషన్ యొక్క అవసరం కూడా తెలిసిపోయింది. ఏంటి అవసరం అంటే, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఎక్కువ డిస్టెన్స్ పోలేవు, వాటిల్ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తో కనుక అటాచ్ చేస్తే ఎంత దూరమైనా వెళ్ళగలవు, అలా అటాచ్ చేయటమే మాడ్యులేషన్. ఓకే, నెక్స్ట్ మెన్షన్ ది బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. ఈ మాడ్యులేషన్ చేయడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి అంటే, బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్ ఏమిటంటే 3 టైప్స్, ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే AM, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే FM, ఫేజ్ మాడ్యులేషన్ అంటే PM. అంటే
యాంప్లిట్యూడ్ ని గనక క్యారియర్ వేవ్ తోటి అటాచ్ చేస్తే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, అలా కాకుండా ఫ్రీక్వెన్సీని గనక క్యారియర్ వేవ్ తో అటాచ్ చేస్తే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, అలా కాకుండా ఫేజ్ ని గనక క్యారియర్ వేవ్ తో అటాచ్ చేస్తే ఫేజ్ మాడ్యులేషన్. మూడు రకాలైన మాడ్యులేషన్స్ ఉన్నాయి. అంతేనా, మనం కూడా మన బైక్ ని ఎక్కువ దూరం పోలేకపోతే మనం ఏం చేస్తున్నాం, దాన్ని గూడ్స్ లో ఎక్కించి పంపించడం ఒక పద్ధతి. లేకపోతే దూరంగా వెళ్ళే లారీలు ఉంటాయి, ఆ లారీల్లో ఎక్కిస్తే అవి తీసుకెళ్ళిపోతాయి. లేదు షిప్లో ఎక్కించి షిప్లో కూడా తీసుకోవచ్చు మనం. అయితే అవతల సీ ఉండాలి, ఓకేనా. అలా ఎక్కువ దూరం పంపడానికి పద్ధతులు ఉన్నాయి. అలానే లో ఫ్రీక్వెన్సీ ఉండే వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ను గనక క్యారియర్ వేవ్తో అటాచ్ చేస్తే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, లో ఫ్రీక్వెన్సీ ఉండే వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీని అటాచ్ చేస్తే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, అలా కాకుండా ఫేజ్ ను అటాచ్ చేస్తే ఫేజ్ మాడ్యులేషన్. ఓకేనా. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇస్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్స్ లో సిగ్నల్ ని మనం చాలా దూరం పంపిస్తున్నాం కదా, ఎలాంటి పద్ధతిని అనుసరిస్తున్నాం. కమ్యూనికేషన్ సిస్టమ్ ఇన్ మొబైల్ ఫోన్స్ ఏంటంటే, స్పేస్ వేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ ఫర్ మొబైల్ ఫోన్స్. స్పేస్ వేవ్స్ యూజ్ చేస్తాం మొబైల్ ఫోన్స్ లో, దీన్ని లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్. ఇక్కడ చూసారా, ఇది ఎర్త్ కదా, ఇక్కడ ఒక యాంటినా ఉందా, యాంటినా నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోయినాయి చూసారా అవతల యాంటినాకు. దీన్ని లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ అంటారు. అంటే ఏదో పైకి పోవటం ఇటు రావటం కాకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోయినాయి యాంటినా నుంచి యాంటినా మీదకి. ఇది లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ అంటే. ఈ పద్ధతిని ఉపయోగిస్తారన్నమాట, స్పేస్ వేవ్స్ యూజ్ చేస్తారు. స్పేస్ వేవ్స్ ఆర్ ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ 0.3 GHz. మెగాహెడ్జ్ కంటే ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే GHz, టు 3 GHz ఆర్ యూజ్డ్ ఇన్ ది నెట్వర్క్ ఆఫ్ యాంటినాస్ ఫర్ మొబైల్ సిగ్నల్ ట్రాన్స్మిషన్. మొబైల్ సిగ్నల్స్ ని పంపించాలంటే ఏం, మనం కొద్ది ఫ్రీక్వెన్సీ ఉండే వేవ్స్ వాడటంలా 0.3 GHz నుంచి 3 GHz వరకు ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉండే సిగ్నల్స్ ను యాంటినాలో నుంచి పంపిస్తున్నాం అన్నమాట. దీన్ని లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ అంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది కాబట్టి లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్. ఓకేనా. సో నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మరి మీరు ఇవన్నీ చూడండి. సెకండ్ ఇయర్ మొత్తం 2 మార్క్స్ చెప్పేశాను నేను. మీ ఇంట్రెస్ట్ను బట్టి, మీ రియాక్షన్ను బట్టి, మీరు చేసే లైక్స్ని బట్టి, మీరు చేసే షేర్స్ని బట్టి నేను 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కువ రియాక్ట్ కాకపోతే నేను వేరే సబ్జెక్ట్ చెప్పేస్తాను. ఓకేనా. రైట్.